एंपी కేశినేని నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు కేశినేని తీరుని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు కేశినేని నానివి లాలుచి రాజకీయాలని నాలుగేళ్ల పాటు ఎంపీ చీకటి భాగవతం బయటపడిందని మండిపడుతున్నారు టీడీపీ నేతలతో సఖ్యత లేదు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సంబంధాలకు అర్థం ఏంటని ప్రశ్నించారు టీడీపీ శ్రేణులు అవినీతి పరులకు సన్మానం చేసే టైప్ ఈ ఎంపీ అంటూ విమర్శించారు రెండు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావును కేశినేని ప్రశంసించడం నందిగామ నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది టీడీపీ ఎంపీ వైసీపీ ఎమ్మెల్యేని పొగిడే ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది రెండు రోజుల క్రితం నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావును టీడీపీ ఎంపీ కేశినేని నాని పొగడగా తాజాగా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కూడా ఎంపీ కేశినేని నానిని ప్రశంసించడం హాట్ టాపిక్ గా మారింది 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం వచ్చినా కేశినేని గెలిచారని ప్రజలకు సేవ చేశారు కాబట్టే కేశినేని నాని గెలిచారని ప్రశంసించారు అభివృద్ధి కోసం కలిసి పనిచేయడంలో తప్పేముందని ఎమ్మెల్యే మొండితోక చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చగా మారాయి ఈ ఈ విజయవాడ పార్లమెంట్ లో 7-6 వైసీపీ గెలిస్తే ఎంపీని గెలిచాడు ఎలా గెలిచాడు సేవ చేయబెట్టి కదా మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఇది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది వాస్తవం అవునా కదా మరి దీన్ని ఎట్లా చూస్తాం ఇప్పుడు నేను ఇప్పుడు నేను చెప్తున్నాను నేనేం చెప్తున్నాను ప్రజలు గెలిపించిన తర్వాత చేయాల్సిందే కాబట్టి ఒకే రకంగా ఆలోచించేవాళ్ళు అభివృద్ధిని కోరుకునేవాళ్ళు ఒక వేదిక మీదకి వచ్చి మాట్లాడడంలో తప్పు ఏంటి అసలు నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళతో మేము మాట్లాడకూడదు మాతో వాళ్ళు మాట్లాడకూడదా నేను ఆ సంప్రదాయాలు అలాంటి సంప్రదాయాలు ఉంటే అలాంటివి మాకు వద్దు నాకైతే వద్దు నేను ఎవరితోటైనా మాట్లాడగలను ఎవరితోటైనా ఉండగలను ఎక్కడ కాదు అసెంబ్లీలో కూడా నేను అందరినీ పలకరిస్తాను ఈ ఈ విజయవాడ పార్లమెంట్లో 7-6 వైసీపీ గెలిస్తే ఎంపీని గెలిచాడు ఎలా గెలిచాడు సేవ చేయబెట్టి కదా సేవ చేయబెట్టి కదా మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఇది వాస్తవం మొన్న కేశినేని నాని కూడా వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుని ప్రశంసించడం జరిగింది దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం ఈ రోజు జగన్మోహన్ రావు కూడా కేశినేని నానిపై ప్రశంసల వర్షం కురిపించారు నాయకులందరూ ఏ పార్టీ అయినా సరే అందరూ కూడా దీనికి హాజరయ్యారు అందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే రాజకీయం అనేది ఎలక్షన్ వరకే పరిమితం అయితే బాగుంటుంది అట్లాగే ఇక్కడ నేను చూశాను జగన్మోహన్ రావు ఎమ్మెల్యే గారిని ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇమీడియట్ గా స్పందిస్తాం అట్లాగే ప్రజాసేవ కోసం ఆయన చేస్తున్న కృషిని నేను ఈ నాలుగేళ్ల నుంచి కూడా చూస్తున్నా దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఇంకా ఏ ఎంపీ నిధుల్లో కానీ ఏది ఉన్నా కూడా దానికి సహకరిస్తూ అభివృద్ధికి సహకరిస్తూ ఆయన కానీ ఎమ్మెల్సీ అరుణ్ గారు కానీ వాళ్ళు ఆయన పార్టీ వేరు నా పార్టీ వేరు ఆయన ఆయన పార్టీ పాలసీ అయింది నా పార్టీ పాలసీ నాది కానీ ఖచ్చితంగా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తాం అదే ఈ ప్రాంతానికి సేవ చేయడంలో కానీ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ దాహదపడుతుందని నా అభిప్రాయం ఇట్లా ఉంటే ఈ దేశం చాలా ముందుకెళ్తుంది చాలా బాగుపడుతుంది అని భావిస్తూ